విశాఖ పాడేరులో నిరుపయోగంగా సెల్ టవర్ హుకుంపేట మండలం సంతారి పంచాయతీలో సెల్ టవర్ వేసిన నిరుపయోగంగా ఉందని సంతారి పంచాయతీ కుక్కిస గ్రామ ప్రజలు వాపోయారు. సంతారి గ్రామ పంచాయతీ పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయని, అయితే ఒక జియో టవర్ 3 గ్రామాల ప్రజలకే అందుబాటులో ఉండేలా వేశారని, 13 గ్రామాల్లో సెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని, కనీసం సచివాలయంలో కూడా రైతులకు ఆన్లైన్ అవ్వటం లేదని, తమ పనులు చేయడానికి సచివాలయంలో సర్వర్ పని చేయటం లేదని చెబుతారని కుక్కిస తాడిఫుట్ గ్రామస్తులు వాపోతున్నారు. 16 గ్రామాల్లో అనువుగా పట్టా భూమి 5 సెంటుల భూమి ఇస్తామన్న స్థానిక సర్పంచ్, 3 గ్రామాల్లో జియో టవర్ సెల్ సిగ్నల్స్ ఉంటున్నాయని, 13 గ్రామాల్లో సెల్ సిగ్నల్స్ ఉండేలా అధికారులు మరో టవర్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. మొత్తం 16 గ్రామాలు అయితే మాకు ఈ సంతర పంచాయతీలోనే ఒకే ఒక టవర్ ఇచ్చారు. ఇచ్చినటువంటి టవర్లోనే అది కూడా గొందిపేట సంతర హెడ్ క్వార్టర్లో కాకుండా పక్క ఊరైనటువంటి గొందిపేటలోనే ఇవ్వడం జరిగింది. అయితే అది ఆ గొందిపేట గేసారు, కానీ అది ఒక 2-3 ఊళ్ళకు మాత్రమే ఆ సిగ్నల్ పనిచేసే పరిస్థితి ఉంది. అయితే మిగతా గ్రామాలకన్నింటి కూడా సిగ్నల్ అయితే లేదు. అయితే మేమైతే మేము డిమాండ్ చేసేది ఒకటే, మా పంచాయతీలోనే అన్ని పరిధిలోని కూడాను ఆ సిగ్నల్ ఉపయోగపడేలాగా టవర్ వేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అయితే మా గ్రామ పంచాయతీలో మా పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారు అయితే ప్రజెంట్ ఈ కుక్కిస గ్రామంలో కూడా 2 దగ్గర ప్లేసులు చూశారు, అందులో నేదాం అన్నారు, కానీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అది అక్కడ వేసినట్టు వేసే పరిస్థితి అయితే లేదు. అయితే అక్కడ నుంచి ఇంకా జలగల బంద కూతంగి పరిధిలో వేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అయితే అక్కడ కూడాను ఇది వరకు కూడా అది వేయలేదు. అటువైపు వేసినట్లయితే మా సంతార పంచాయతీలో ఉన్న గ్రామాలకు ఏ గ్రామం కూడా ఉపయోగపడే పరిస్థితి అయితే లేదు. కాబట్టి సచివాలయం అయితే అక్కడ ఫైబర్ నెట్ ద్వారా సచివాలయం వర్క్ అవుతున్నాయి. అది ఒక ఆఫీస్ వరకు దాకా మాత్రం కానీ మిగతా వాళ్ళకి యూజ్ లేదు. అది లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా సిగ్నల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాంటి పరిస్థితి కాకుండా గవర్నమెంట్ ఇలాగ ఇచ్చినటువంటి టవర్స్ మొత్తం కూడాను మా పంచాయతీకి అందరికి ఉపయోగపడేలాగా, అంటే ఎక్కడైతే బాగుంటుంది ఎక్కడైతే వేస్తే అన్ని గ్రామాలకి అది అందుబాటులో అవుతాయనేది తెలుసుకొని మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వెంటనే మా యొక్క సమస్యని ఈ యొక్క టవర్ లేనందుకు వెంటనే ఏర్పాటు చేసి మా గ్రామంలోని సిగ్నల్ వచ్చి ఏర్పాటు చేసి మాకు అంటే తొందరగా ఒక అంటే అందుబాటులో వచ్చే విధంగా సిగ్నల్ అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నామండి.